ఎవడో బై రన్నర్ లా ఎంటర్ అవుతున్నాడు అన్నం పెట్టండి ఎవడరా నువ్వు 13 ఏళ్ల తర్వాత మీ మనవడు ఇంటికి వస్తే ఎవడని అడుగుతావా అంటే ఇడు మనవడా ఒరే పిచ్చోడా పిచ్చేశ్వర్ నువ్వు మా పిచ్చేశ్వర్ అని గ్యారెంటీ ఏంటి నువ్వు జంగమేశ్వర్ మావయ్య అని గ్యారెంటీ ఏంటి ఏయ్ నువ్వుండ్రా ఆ నడుం కింద పుట్టుమచ్చుందేమో చూడండి ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వస్తే మచ్చ గిచ్చ అని పిచ్చి మాటలు మాట్లాడతారా నేను వెళ్ళిపోతున్నా నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను నేను ఇక్కడ ఒక్క క్షణం ఉన్నా వెళ్ళిపోతా చీచీ अलवाटी मनवाड़े షుగర్ ఫ్యాక్టరీ వర్కర్లకి షుగర్ టెస్ట్ చేస్తున్నా ఒరేయ్ కొడగా నువ్వు కుతహల పడక తండ్రి అమ్మేదిరా మీ అమ్మ అవుట్ ఇది ఫస్ట్ డౌన్ నా వయసుదాని చేసుకున్నా ఇంకా నన్నే వెతుకుతావ్ ఆగు ఓవర్ అయ్యింది ఏయ్ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో రెస్పెక్ట్ నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు అవును ఇంట్లో ఇంకా ముసలోడు ఉండాలి ఏమయ్యాడు పోయాడు అవును ఢిల్లీ మామ ఉండాలి వాడు పోయాడా ఏయ్ అన్న పెద్ద మినిస్టర్ అయ్యాడరా కొంపలార్పే మామ మినిస్టర్ కాక స్కూల్ మాస్టర్ అవుతాడా అగో నువ్వు ఆనందిని పో బాబు గారు చేతులు కడుకుందరు గాని రండి బాబు గారు అది చేతులు కట్టుకున్నాడు కదా నేను ఇంట్లో పనివాడిని బాబు ఈ ఇంట్లో పని చేయడం నా పూర్వజన్మ సుకృతం బాబు అతి వినయం దూర్త లక్షణం అసలు వినయం లేకపోవడం అమాయకుడి లక్షణం కౌంటర్ లాపేసి చేతులు కడుకుందరు గాని రండి బాబు గారు ఆయన వస్తున్నట్టున్నారు ఎవరైన అమ్మగారు కాయన మీకు చిన్న ఆయన అంత బిల్డప్ ఎందుకు నాయన అలా అనకురా ఆయన ధ్యానమూర్తి జ్ఞానమూర్తి ఆయన పేరు గురుమూర్తి అన్నారు గురుమూర్తి అమ్మగారు ఆయనని సెమి స్వామిజీ అంటున్నారు సెమి స్వామిజీ అయ్యగారు లేనైనా లే మల్లీశ్వరి ఎవరి బాబు చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయిన మన పిచ్చేశ్వర్ అవునా మీ చిన్నన్నరా అయ్యగారు ధ్యానమూర్తిలో ధోని లాంటి వారు అవును వారానికి 3 రోజులు ఈయన ఇల్లు వదిలి ఆశ్రమాల్లోనే ఉంటారు అక్కడ గొప్ప గొప్ప సాధువులతో స్వామీజీలతో తత్వవేత్తలతో ధ్యాన సముద్రంలో మునిగిపోయి ఉంటారు ఆ 3 రోజులు అక్కడ రకరకాల పూజలు భజనలు ఆహా ఏది మర్చిపోయినా దీపారాధన మాత్రం మర్చిపోరు దీపా దీపా ఆ 3 రోజుల దీపారాధన తర్వాత ఇంటికి వస్తారు అప్పుడు ఈయన ముఖంలో ఎక్కడ లేని ప్రశాంతత చెచ్చే మీరందరూ లోపలికి వెళ్ళండి నేను బాబుతో ఒకసారి మాట్లాడాలి అలాగే గురు బాబు ఏది ఒక్కసారి నీ మొహం నాకే చూపించు బాబాయ్ నువ్వా గుర్తుపట్టావా అంటే మా పిచ్చేశ్వరావు కాదు నువ్వు కాదు అందరూ రండి అందరూ రండి అందరూ రండి అమ్మాయి గారు మీరు కూడా వచ్చేయండి ఏం బాబాయ్ అందరిని పిలుస్తున్నావు నీ బండారం బయట పెడతామని నా బండారం బయట పెట్టావంటే నీ గుడారం లేచిపోతా నేను దొంగని చెప్పావనుకో నువ్వు దొంగ స్వామిజీ అని చెప్పి నీ మాట నమ్ముతాడు పబ్లో సీసీటీవీ ఫుటేజ్ సంవత్సరం వరకు ఉంటుంది వచ్చారా ఏం లేదు బాబును చూసిన వెంటనే ఒక మంచి మాట గుర్తొచ్చి అదే మనదని రాసుంటే ఏది మనదని రాసుంటే మనదని రాసుంటే కాస్త అరిగో తరిగో తిరిగి మనదరికే చేరుతుంది ఇక వెళ్ళిరండి అలాగేనండి ఇచ్చేపడానికి మమ్మల్ని పిలిచావు కొటేషన్ బాగుందనిపిస్తాను ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నా బాత్రూమ్ కి దొంగ బాబాయ్ నీలాంటి మంచి మర్యాదలైన మోసగాళ్ళని నేను చాలా మంది చూశానరా మంచితనం గురించి నువ్వు మాట్లాడితే బెగ్గర్ బ్యాంక్ గురించి మాట్లాడినట్టుంది క్షమించాలి బాబు ఇది గెస్ట్ బాత్రూమ్ మీ బాత్రూమ్ మీ రూమ్ లో ఉంది మీ చిన్నప్పుడు రూమ్ మీకోసం అలాగే ఉంది బాబు సరే ఎక్కడ ఉంది చూపి మీ రూమ్ ఎక్కడో మీకు తెలీదా బాబు ఏంట్రా అలా అడిగావు ఎలా అడిగాను బాబు ఏదో తెలిసినట్టు అడిగా నాకు నిజంగా పెద్దగా ఏం తెలీదు బాబు మీరు రజనీకాంత్ గారు నాన్న పేరు ఏంటని అడగండి రజనీకాంత్ గారి నాన్న పేరు ఏంట్రా నాకు తెలీదు బాబు ఎదవా నేను మాట్లాడుకునేది వినేశావు కదా ఆయన ఎదవనొద్దు బాబు మా బుజ్జే ఒక నెల కలిపి ఎదవన్నరా అనండి బాబు అయితే వీడి గురించి నీకు ముందే తెలుసా
మూడు రోజులు దీపారాధన చేస్తాడు, మిగతా నాలుగు రోజులు అర్చన చేస్తాడు. ఎస్, మా అమ్మ పేరు అర్చన. ఈడేనా బాబని మా అమ్మ ఈ ఇంటికి పంపితే ఇక్కడ ఈడు బాబా విషయం వేసుకుని పెద్ద బయోస్కోప్ చూపిస్తున్నాడు. మరి విషయం ఇంట్లో అందరికి చెప్పచ్చుగా? చెప్తే ఏముంది బ్రదరు, వాడిని నన్ను తన్ని ఇటు నుంచి బయట కంటేస్తారు. ఈడు బయటికి వెళ్ళి పిండి రుబ్బుతుంటే నేను పునుగులు వేయాల్సి వస్తుంది. అందుకే ఇక్కడే ఉండి ఏదో ఒక రోజు ఇంట్లో ఒక్కడనవ్వాలి, అదే నా కోరిక. నీ కోరిక నేను తీరుస్తాను. థ్యాంక్ యూ. నువ్వు నా కోరిక తీర్చాలి. వినడానికి ఏమో తేడాగా ఉంది కానీ తీరుస్తాను బ్రదరు. టెల్ మీ బాబాయ్. నువ్వు బయలుదేరు. ఇప్పటిదాకా అన్ని విషయాలు నా ముందు మాట్లాడుకున్నారుగా, ఈ ఒక్క విషయానికే అడ్డు వచ్చానా?